తోటపల్లి గుడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో స్థానిక గిరిజనులు గత 12 రోజులుగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందకపోవడంతో గురువారం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాము కూలీ నాలి చేసుకుంటూ జీవిస్తున్నామని, రేషన్ షాప్ చుట్టూ రోజు ప్రదక్షిణలు చేయలేకున్నామని, తమ గోడును రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని వారు తమ బాధను వ్యక్తం చేశారు. సర్వర్ పనిచేయడం లేదని కొందరు, వేలిముద్ర వేయాల్సిన వీఆర్ఏ ఆసుపత్రిలో ఉన్నట్లు కొందరు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని వారు తమ ఆవేదన మీడియాకు వివరించారు. ఈ విషయంపై బాధ్యత వహించాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని వారు విమర్శించారు. ఈ విషయంపై పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో రేషన్ డిపో ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు అందజేయాలని వారు కోరుతున్నారు. దాదాపు 6 మాసాలుగా మండలానికి సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మిషన్ పని చేయడం ఇప్పుడు డీలర్ ఏమంటున్నాడు మీ డీలర్? అది పట్టలేదో మేము చెప్పంటో అంటుండ్రి. ఇది ఎంత సమస్య ఇప్పుడు మా ఏరియాలో కూడా ప్రతి చోట ఇదే సమస్య. వాడు అది పని చేయకపోతే వేడి మొదలు వేసుకొని ఇచ్చేస్తుంది. అది అది ఆ పని చేయాలి వాళ్ళు. ఇప్పుడు మా కోడూరులో కూడా పేపర్ ఇచ్చినాము, దీని సమస్య అంతా ఉన్నది. ఎండ్ల పోవడం, ఎండ్ల రావడం, మల పోవడం, ఏ పని అయిపోయింది? ఎండ్ల మొదలు చేసుకుని రావటం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైనా అప్పుడు జరగల వచ్చింది. ఈ బాధలో పెట్టి చికెన్ ఎలా అంత తర్వాత మళ్ళీ రండి అంటున్నా. ఎండ అనక కావాలనుకుంటే పాతనే ఉంటున్నా స్టోర్ కాడికి వస్తా అంటున్నా. కళ్ళతో కొనుక్కుంటే మసర బియ్యం 60 రూపాయలు అంటున్నా. ఏం పెట్టుకొని తిన్నాను మేము పూజ చేస్తాం. డబ్బులు యాడ్లు వస్తాయా? ఆ కాలువల పనికి పోతుంటే కాలువల వాళ్ళు ఏంటి ఏంటా వేయకుంటుంటే ఇంకో వారం అంటుంటే. మేము మహలేష్పురం సార్, గిరిజన కాలనీ, గిరిజన కాలనీ ఒరుగండి. మాకు బీవీడో లా కార్డులు ఇచ్చే చాలా రోజులైంది. ఆ బీమ్ కోసం మేము నీ కార్డుకు వస్తే నువ్వు లేవు, ఆడకపోయినా ఆడలేవు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంది నువ్వు చెప్పేది ఇన్పల్లా? నిన్ను అడగమని చెప్పారు సార్. పోనీ ఇక్కడ ఊరు లేరు, మేము ఆడాలని వచ్చున్నాం. మేమే అడుగుతున్నాము, ఒక చెప్పేది ఏందే మాకు బియ్యాలు ఇకపోయిన గోపాల స్టోర్ మీ షాప్ తీసుకోవచ్చు కదా సార్. చిన్నపాడారు అమ్మ గుడి అంటారు ఇక్కడ.